నేను క్రాంతి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం మూడో రోజు ప్రచారంలో జగన్ ముందు సమస్యలను ఏకరువు పెట్టారు రైతులు ఎలా బతకాలో తెలియడం లేదని ఆవేదన చెందారు రైతులకు జగన్ ధైర్యం చెప్పారు ఇంత అన్యాయమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదన్నారు ప్రభుత్వ తీరుపై బుట్టాయిపాలెంలో నిప్పులు చెరిగారు జగన్ పోలవరం నియోజకవర్గంలో మూడో రోజు ప్రచార దృశ్యాలను చూద్దాం మహానేత వైఎస్ఆర్ యుగంలో పొగాకు రైతులకు ప్రతిరోజు పండగ రోజేనని ఈ ప్రభుత్వంలో ప్రతిరోజు దుర్దినమేనని జగన్ చెప్పారు ఎకరాకు 30-40 వేల రూపాయల నష్టంతో పొగాకు రైతు వ్యవసాయం చేస్తున్నాడని తెలిపారు లక్ష ఎకరాల్లో రైతున్న క్రాప్ హాలిడే ప్రకటిస్తే అన్నదాతలు పట్టించుకునే వారే లేరని జగన్ వాపోయారు ఇటువంటి పరిస్థితుల మధ్య అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన బాలరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో రైతులు దీనస్థితిలో ఉన్నారని జగన్ ఆవేదన చెందారు రైతులు పట్టించుకునే నాదుడే లేడని తెలిపారు ఒకే ఒక చిన్న విషయం మాత్రమే చెప్తాను ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలా మంది పొగాకు రైతులు ఒకసారి గుండెల మీద చేసుకుని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఆ సువర్ణ యుగంలో రైతు కూలీలు అన్నదాతపై సానుభూతి చూపే దయనీయ స్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు సుదూర ప్రాంతాల నుంచి పిల్లలను చంకన వేసుకుని కూలీ కోసం వచ్చే అక్క చెల్లెలను చూస్తుంటే బాధేస్తుందని అన్నారు కనీసం ఉపాధి హామీ పనులన్నా మీ దగ్గర జరగడం లేదా తల్లి అని చెప్పి ఆ మాట నేను అడిగినప్పుడు ఆ అక్క చెల్లెమ్మలు నాతో అన్నారు అన్న ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మా పరిస్థితి ఎలా ఉంది అని అంటే క్యూబిక్ మీటర్ కి ఇంత అని చెప్పి లెక్కలు కడుతున్నారన్న ఆ ప్రకారం చూస్తే మాకు 60-70 రూపాయల కన్నా ఎక్కువ ఇటువంటి కారణం లేదన్నా అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు చెప్తూ అందరితో ఆపకుండా ఆ 60-70 రూపాయలు కూడా మా అదృష్టం బాగుంటే మాకు 3 వారాల్లోనో 4 వారాల్లోనో వస్తుంది మా అదృష్టం బాగలేకపోతే అది ఏ 2-3 నెలలు పట్టినా కూడా ఆశ్చర్యంగా లేదురా అని చెప్పి ఆ పిల్లలు చెప్తూ ఉన్నప్పుడు నిజంగా కొంచెం బాధ అనిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఒకవైపున ఇదే రాష్ట్ర సర్కారు ఏమంటుంది అంటే కనీస వేతనాలు 137 రూపాయలు ఉండాలి అని ఇదే రాష్ట్ర సర్కార్ అంటుంది మరోవైపున ఇదే రాష్ట్ర ప్రభుత్వం అదే అక్క చెల్లెమ్మలకు ఈ 60-70 రూపాయలకు మాత్రమే వాళ్ళకు గిట్టుబాటు అయ్యేట్టుగా పని చేపించుకుంటా ఉన్నప్పుడు అడిగే నాశనం కూడా ఇవాళ కలబడిన పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది పేదవాడి గురించి రైతు గురించి పదవిని వదులుకోవాలంటే రాజకీయ నేతలు చాలా ఆలోచిస్తారని జగన్ చెప్పారు ఎందుకంటే రైతన్నా పేదవాడితో పనిపడేది 5 ఏళ్లకు ఒకసారే కదా అని నాయకులు అనుకుంటారని అన్నారు కానీ ఇక్కడ మాత్రం రాజు తన పదవి పోతుంది అన్న సంగతి తనకు తెలిసి ఉన్నా ఉప ఎన్నికలు వస్తాయి అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్నా తాను నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశాడు నిజాయితీగా ప్రతి పేదవాడి తరపున తాను నిలబడ్డాడు నిజాయితీగా ప్రతి రైతులకు తాను అండగా నిలబడ్డాడు అలా నిలబడినందుకు తాను డిస్క్వాలిఫై అయ్యాడు డిస్క్వాలిఫై తన పదవిని తాను త్యాగం చేసి ఇవాళ మళ్ళీ మీ అందరి ఆప్యాయతలు అనురాగాల మధ్యలో నాతో పాటు ఇక్కడికి వచ్చి నేను చూడడం జరుగుతానండి ప్రజల కోసం ఆ విశ్వాసానికి మద్దతు ఇచ్చిన బాలరాజును గెలిపించాలని జగన్ బుట్టాయిగూడెం బహిరంగ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలవరం నియోజకవర్గంలో మూడో రోజు ప్రచారంలో జగన్ 9 వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు
నాలుగు చోట్ల రోడ్ షోలు నిర్వహించారు. దుద్దుకూరులో ప్రచారం ప్రారంభించిన జగన్ బట్టాయిగూడెంలో ముగించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని నూతి రామన్న పాలెంలో గిరిజనులు కోయగాన్స్లతో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. నూతి రామన్న పాలెంలో వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలువురు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జై జగన్ నినాదాలతో నూతి రామన్నపాలెం ప్రజలు జగన్ ను గుండెలకు హత్తుకున్నారు. సాంప్రదాయ కోయ నృత్యాలతో జగన్ కు ఘన స్వాగతం పలికారు. నూతి రామన్నపాలెంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. వైఎస్ జగన్ అంటే తమకు ఎంతో ఇష్టమని నూతి రామన్నపాలెం ప్రజలు చెప్పారు. ఉప ఎన్నికల్లో బాలరాజును గెలిపించుకోవడం, తర్వాత జగన్ ను సీఎం చేసుకోవడం తమ లక్ష్యమంటున్నారు మహిళలు. రాజశేఖర రెడ్డి గారు ఏవేవి పథకాలు పెట్టారో అన్ని ఆయన ఉండగా అమలు చేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సరిగా సక్రమ చేయట్లేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అయినట్లయితే ఈ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా నూటికి నూరు పాళ్లు ఆయన అమలు చేస్తారని చెప్పి మా అందరి నమ్మకం ఉంది. మేము ఆయన కోసం మేము 2014లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కింద మేము నిలబెట్టుకుంటాం. మేము అలాగే బాలరాజు గారిని కూడా మా ఎమ్మెల్యే కింద మేము నిలబెట్టుకుంటాం. మేము ఇక్కడుండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు మా తండ్రి గారు చేసిన అన్ని ఫీజ్ రిమెంబర్స్ మొత్తం అన్ని, అలాగే ఆ విధంగానే నా బిడ్డలు ఇద్దరు కూడా చదువుకుంటున్నారు, ఆ విధంగానే జగన్ రెడ్డి గారు కూడా చేస్తారన్న నమ్మకంతో మేము ఆయన నిలబెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి గారి కింద చేస్తామని మేము నమ్మకంతో ఆయన చూడటానికి ఎండని కూడా లెక్క చేయకుండా మేము ఇక్కడ ఉన్నాము. ఆయన ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని మేము అందరం కూడా మా ఊరు ప్రజలు నూతన ప్రజలందరూ కూడా దీవిస్తున్నాం మేము ఆయన్ని. బాలరాజు గారికి న్యాయం చేస్తామండి. ఆయన అత్యంత మెజారిటీతో వస్తారని అంత ఆశిస్తున్నాం సార్. బాలరాజు గారు ఎన్నో పనులు చేస్తున్నారు. ఊరూరికి వచ్చి మీకు మంచి ఏముంది ఏం లేదనేసి అన్ని తెలుసుకోండి. ఆయన మాకు అంతా మంచి పనులు చేస్తున్నారనేసి ఆయన గెలిపిస్తున్నాం సార్. నూతి రామన్నపాలెం ప్రజలు జగన్ ను గిరిజన సంప్రదాయ పద్దతిలో గౌరవించారు. జగన్ ను తమ కుటుంబంలో ఒక్కడిగా భావిస్తున్నామని చెప్పారు గిరిజనులు. రాజు, పోలవరం నియోజకవర్గం, సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. నూతి రామన్నపాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి వెళ్తున్న జగన్ ను పామాయిల్ రైతులు కలుసుకున్నారు. తమ సమస్యలను జగన్ కు చెప్పుకున్నారు. పామాయిల్ తోటల దగ్గర జగన్ కు చిన్నారులు బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. పామాయిల్ రైతులు జగన్ ను కలుసుకున్నారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆదుకోవాలని జగన్ ను కోరారు. తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని పామాయిల్ రైతులు వాపోయారు. తమకు ప్రభుత్వం వైపు నుంచి నామమాత్రపు ప్రోత్సాహకాలు కూడా లేవని చెప్పారు.
రైతుకి ఎరువులు అన్ని కూడా 200% పెరిగినాయి. ముఖ్యంగా కావాల్సిన పొటాష్ ఎరువు 230 రూపాయల నుంచి వాళ్ళ 630 రూపాయలకు వెళ్ళిపోయింది. అట్లాంటి టైంలో ఈ ఆయిల్ పామ్ గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. గతంలో గవర్నమెంట్ ఎంఐఎస్ అని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ధర పడిపోయినప్పుడు ఇస్తానన్న డబ్బులు 30 కోట్లు బకాయి ఉంటాయి. రోసే గారు 4 కోట్లు ఇచ్చారు, ఇంకా 26 కోట్ల రూపాయలు బకాయి ఉండిపోయింది. దానికోసం ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం, పట్టించుకోవట్లేదు. ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి ఈ పామాయిల్ రైతుల యొక్క సమస్యలు తెలియజేసి పామాయిల్ పంటకు గిట్టుబాటు ధర ఇప్పించమని, బకాయి ఉన్న ఎంఐఎస్ విడుదల చేయించమని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరడమైంది. 9 రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మార్చిన ఫార్ములా విషయమై మీ అభిప్రాయం ఏం చెప్పాని చెప్పేసి అంటే 8 రాష్ట్రాలు రికమెండ్ చేసి పంపించినాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం దాని మీద ఇంకా సత్తతగానే ఉండి దీని గురించి ఏ రకమైన చర్యలు తీసుకోవడం శోచనీయం. ప్రభుత్వం పామాయిల్ రైతులను చిన్నచూపు చూడడంపై రైతులు మండిపడుతున్నారు. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుపై పామాయిల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు 8,125 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని మన గులాటీ గారు మన పశ్చిమ గోదావరి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సంవత్సరం గారు ఈ ఆయిల్ పామ్ రైతులకు ఏదో ఉదరిస్తామని మరి శరద్ పవార్ గారితో చర్చించి వీరికి మద్దతు ధరలు ఇప్పిస్తామని అనేక మాయమాటలు చెప్పడం తప్ప ప్రభుత్వ పరంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని ఈ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం గాని ఆయిల్ పామ్ రైతుల సంక్షేమానికి సంబంధించి చర్యలు తీసుకోవడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయిల్ పామ్ రైతుల యొక్క కళలో ఆనందం చూడడం కోసం ఆ రోజు మద్దతు ధరలు పతనం అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పథకాన్ని వర్తింప చేశారో, మరి ఆ బకాయిలను తక్షణం విడుదల చేసేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కోరాం. జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రైతుల యొక్క బాధలను సానుకూలంగా అర్థం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేసి ఒత్తిడి చేసి ఈ సమస్య పరిష్కరించే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం నిజంగా సంతోషదాయకం తెలియజేస్తాం. పామాయిల్ రైతుల మాటలను జగన్ శ్రద్ధగా విన్నారు. ప్రభుత్వాలపై అందరం కలిసి పోరాడదామని వారికి హామీ ఇచ్చారు. ఇంతియాజ్, పోలవరం నియోజకవర్గం, సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్, వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ను పొగాకు రైతులు కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు. తమకు న్యాయం చేయాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. కరెంటు సరిగ్గా లేకపోవడంతో పంట ఎండిపోతోందని రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. నూతిరామన్నపాలెంలో ప్రజలను కలుసుకుని ముందుకు వెళ్తున్న జగన్ ను పొగాకు రైతులు కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని జగన్ ను కోరారు. ఇది 165 రూపాయలు కొన్నారు. 130 అని పేరుకు చెప్తున్నారు కానీ ఎక్కడో ఒకటో రికార్డు మెయింటైన్ చేస్తారు. ఇంత ముందు నాయన ఉన్నప్పుడు 165 రూపాయలు, ఇప్పుడు 130 పేరుకు చూపిస్తున్నారు. 100 రూపాయలు ఇంకా తక్కువ గ్రేడ్ 100 రూపాయలు అంటే మనకి ఆగస్ట్ నుంచి పొగాకు నార్మల్ గా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా మామూలుగా ఎన్ని క్వింటాలు ప్రభుత్వ విధానాలు తమ జీవితాలను అతలకుతలం చేస్తున్నాయని పొగాకు రైతులు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్ ఆదుకుంటారని చెప్పారని వారు తెలిపారు. పొగాకు మాకు వర్షం ఆధారం లేదండి, నీటి ఆధారం, కరెంట్ నైట్ పోటెత్తున్నారు. ఈ నీళ్లు సరిగా అందక పంట కూడా సరి పండుతలేదని అంతకంతే పండుతుంది. చాలా ఇక కష్టం పడాలంటే చాలా ఆందోళనగా ఉంటుంది.
అదే చెప్పామండి. ఏమన్నారు సార్? సార్ ఏమన్నారంటే నెక్స్ట్ లో మనం కరెంటు వచ్చేలాగ చూస్తాం అన్నారు. కరెంటు గానీ మన ఎరువుల రేట్లు తగ్గడం ఏమీ లేదండి, ఏమి తగ్గిస్తలేదండి. ఒక్కో బత్త వచ్చి 20 రూపాయలు 1500 అలాగుంటుందండి. ఆ పెట్టుబడి కోపుతుంది. మనం పండే పంట ఏమో అసలు వర్షం ఆధారం లేక పంట పండుతలేదండి. 1 లక్ష కొద్ది అవుతుందండి, ఎకరం వచ్చి 2 లక్షలు అవుతుందండి. పంట అమ్ముకుంటే తక్కువండి. ఎంత? 60 రూపాయలు 70 రూపాయలు కేజీ, 60 70 రూపాయలకి అడుగుతున్నారండి. ప్రభుత్వం కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే పంటను ఎండబెట్టుకోవడమేనని పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతియాజ్, పోలవరం నియోజకవర్గం, సాక్షి న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా. 108 ఓ అమ్మ ప్రాణం కాపాడింది. 108 ఓ బిడ్డకి ఈ ప్రపంచాన్ని చూపించింది. 108 ఓ కుటుంబం కళ్లలు పండించింది. అందుకే ఈ ఫ్యామిలీకి వైఎస్సార్ అంటే ప్రాణం, మహానేత అంటే దైవం. రాజున్న బిడ్డ తమ ఊరికి వస్తున్నాడని తెలిసి పండుగ చేసుకుంది ఆ కుటుంబం. ఇదిగో ఈ పాప పేరు శ్రీ గౌతమి, ఈమె పేరు దుర్గా భవాని, శ్రీ గౌతమి తల్లి. ఈయన పేరు శ్రీనివాస్, శ్రీ గౌతమి తండ్రి. వీరికి ఇంకో కూతురు ఉషారాణి, 9వ తరగతి చదువుతోంది. బొమ్మరిల్లు లాంటి కుటుంబం. ఇప్పుడు తమ కుటుంబం ఇంత సంతోషంగా ఉంది అంటే కారణం మహానేత వైఎస్సార్ అని చెబుతుంది దుర్గా భవాని. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని దొరమామిడి గ్రామం వీరిది. పురిటి నొప్పులతో బాధపడుతుంటే 108 వచ్చింది. ఆ రోజు 108 లేకపోతే తన ప్రాణాలు ఉండేవి కాదు. శ్రీ గౌతమి తమకు దక్కేది కాదంటోంది దుర్గా భవాని. పాప 108 పుట్టిందండి. చాలా బాధపడిపోయేటప్పటికి ఆర్ఎంబి డాక్టర్ గారు కూడాను ఆ ఊరు తీసుకెళ్లిపోండి, ఈ ఊరు తీసుకెళ్లిపోండి అన్నారండి. ఆపరేషన్ కు మేము బాధపడతానండి. పక్క ఆయన 108 ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే 108 లోనే డెలివరీ అయిందండి. మాకు చాలా ఆనందం అయిపోయిందండి. అప్పుడే దేవుడు మాకు ఇలా ఈ రూపంగా రాజశేఖర్ ఆదుకున్నారేమని చాలా ఆనందం అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఆనందం చెప్పుని ఏం చెయ్యాలి పాపతో మేము ఏం చేస్తే వంటదని అనే టైంలోని జెండాలు కనిపిస్తున్నాయండి. ఆ జెండా తెచ్చి పాప మా వారు తెచ్చారండి. 2 జెండాలు మా వారు తీసుకొస్తే 2 జెండాలు అలా కుట్టానండి. ఈ పాప మాకు చూసి రాజశేఖర రెడ్డి గారు చూసి ముద్దు పెట్టుకున్నాక చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకున్నారండి. మాకు ఈ జన్మ చాలని చాలా ఆనందపడిపోతున్నాం. అంతేకాదు తమకు ఇల్లు లేకపోతే వైఎస్సార్ ఇల్లు ఇచ్చారు, ఆయనే మాకు దేవుడు అంటోంది దుర్గా భవాని. రాజశేఖర రెడ్డి గారి గురించి కుట్టించానండి. ఎందుకంటే మాకు ఉంటాకి ఇల్లు లేదండి. మేము కూరు పాకలు ఉండేవాళ్ళం. వర్షం వస్తే మేము తడిసిపోయేవాళ్ళం. ఎవరో రామనే ఇది కూడా ఉంటే కాకుండా అలాగే మంచం మీద అలాగే ఉండేవాళ్ళు, బాధతోటి ఉండేవాళ్ళు. ఇల్లు కట్టుకోలేము, ఈ పాకైనా కుట్టుకోలేము అనిపించేది. ఈ జన్మకి పాకైనా కుట్టుకుంటామో లేదనిపించేది. అలా టయాన్ని మాకు రాజశేఖర రెడ్డి గారు కొనలు ఇచ్చారు. కట్టుకున్నాక ముందు దేవుడికి మేము దండం పెట్టుకోలేదండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆయనకే దండం పెట్టుకుని మేము ఇంట్లోకి వెళ్ళాను. దేవుడు మేము దండం పెట్టుకుంటాం కానీ మాకు ఎప్పుడు దేవుడు కనిపించలేదండి. మాకు ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆయనే మాకు కనిపించాడు. రాజశేఖర రెడ్డి గారు కనిపించాడు మాకు దేవుడి లాగా. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి మేము దండం పెట్టుకుంటాం. కనపడి దేవుడిని పెట్టుకోమండి. మేము ఇప్పుడు గుళ్ళుకి కట్ట వెళ్తారు, కనిపించింది దేవుడికి. మాకు ఆయన కళ్ళలో మాకు ఆయనే కనిపెడతాడండి. మేము లేదు ఏంటి ఆయనకి దండం పెట్టుకుని మేము బయటకు వస్తాము. జగన్ సీఎం అయిన తర్వాత పాపతో హైదరాబాద్ వెళ్లి మరోసారి ఆయన ఆశీర్వాదం తీసుకుంటామంటున్నారు శ్రీ గౌతమి తండ్రి శ్రీనివాస్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు వస్తున్నాడంటే ఆయన మాకు చాలా ఆనందం వేసి మా మిసెస్ ని అడిగితే ఏం చేద్దామంటే 2 జెండాలు పెట్టండి, నేను బట్టలు కొడతాను. ఆయన రుణం తీసుకున్నాను. ఏ రకంగా ఆయన అని అంటే తీసుకొచ్చి మా పిల్లలకి అలా కుట్టించామండి. మాకు ముద్దు పెట్టుకున్నారండి. మాకు ఎంత ఆనందం అంటే ఇంకా చాలండి. ఆయన సీఎం అయ్యాక ఎప్పుడైనా మా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళి కలుద్దామని మా ఆశ అండి. వైఎస్సార్ పథకాలు ప్రజల హృదయాలను ఏ విధంగా తాకాయో చెప్పడానికి శ్రీనివాస్ కుటుంబం ఓ ఉదాహరణ. పూరి గుడిసెలో ఉన్న తమకు పక్క ఇల్లు కేటాయించడంతో పాటుగా ఆపదలో ఆ మహానేత ప్రవేశపెట్టిన 108 పథకంతో వైఎస్సార్ తమకు ఒక దైవం అని చెప్తుంది ఈ కుటుంబం. అందుకే రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని ఆయన తండ్రి వైఎస్ జగన్ మీద ఏ విధంగా చూపించారో మీరు చూశారు కదా. మీరు సుధీర్తో కలిసి రాజు, సాక్షి టీవీ, ద్వారమామ నుండి.
ఇవి పోలవరం నియోజకవర్గంలో మూడో రోజు ప్రచార దృశ్యాలు. గిరిజనుల ఆప్యాయత, జగన్ ప్రేమానురాగాలు కలబోస్తే మంచితనంతో ఏజెన్సీ తడిసి ముద్దైంది. పోలవరం నియోజకవర్గంలో జగన్ ప్రచార తీరు ఇది.